ఈరోజు మనం ఫిష్ ఎగ్ కర్రీ తయారు చేసుకుందామండి. చేపలో ఉన్న శనని తీసి మనం పులుసులో వేసేసుకుంటాం. అలా కాకుండా దీన్ని ప్రత్యేకంగా ఒక కర్రీ కింద చేసి చూపిస్తానండి. ఇది చికెన్ కర్రీ తిన్నట్టుగానే ఉంటుందండి సేమ్. సరే అండి, ప్రాసెస్ చూసే ముందు కొత్త వారు ఎవరైనా నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ కర్రీ తయారు చేయడానికి ముందుగా శనని తీసుకున్నానండి. చేప శనని ఉప్పు కారం మసాలా పొడి ఇవన్నీ వేసి కొంచెం కలిపేసి ఇప్పుడు దీన్ని క్లాత్లో వేసి ఒక చిన్న మూట కింద కట్టుకుందామండి. ఆ ఉప్పు కారం మసాలా ఇవన్నీ వేయడం వల్ల దీన్ని ఉడికించినా కూడా చప్పదనం రాదండి. ఇలా వేసుకోవడం వల్ల పచ్చిది ఉత్తినే శన కూడా వేసేసి క్లాత్లో కట్టేస్తారు, అలా వేస్తే కొంచెం చప్పగా అనిపిస్తుంది. ఇలా వేయడం వల్ల ఏంటంటే కొంచెం స్పైసీగా ఉంటుందండి. నేను దీనికి సరిపడా ఒక గిన్నెతో వాటర్ పెట్టుకున్నానండి స్టవ్ మీద ముందుగానే. కొంచెం ఆ వేడి నీటిలో ఇది మూట వేసేసాను. కొద్దిగా గోరచ్చగా అయిన నీళ్ళు, ఇందులో పసుపు ఉప్పు వేస్తున్నాను. అప్పుడు నీసి వాసన అది లేకుండా ఉంటుందండి. ఇప్పుడు కర్రీకి ప్రిపరేషన్కి ఒక బౌల్ పెట్టుకున్నానండి. దీంట్లో ఆయిల్ వేసుకుందాం. కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. కొద్దిగా కరివేపాకు ఎక్కువగానే వేస్తానండి నేను. ఆనియన్స్ వేసుకున్నాను. ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకుందాం. కొంచెం కలర్ మారినాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి, అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయింది. చిటికెడు పసుపు వేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసాను. సాల్ట్ కూడా 1/2 టీ స్పూన్ వేసానండి. నేను ఆల్రెడీ శనలో వేసుకున్నాను కదా సాల్ట్, సో తక్కువగానే వేసుకున్నాను ఇక్కడ. ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందామండి. శన ఉడికిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేద్దామండి. చూసారా బాయిల్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు పీసెస్ కింద కట్ చేసుకుందామండి. వేడి వేడిది మొల అలా ఉంది. కొంచెం ముందుగా మనం ఉడకబెట్టేసుకుని కట్ చేసి పక్కన పెట్టుకోవచ్చండి. ఇప్పుడు కర్రీ చూద్దామండి. కర్రీ ఉడుకుతుంది కదండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చేప శనగ పీసెస్ని వేసేద్దామండి. ఎక్కువగా కలపకూడదు, కలపడం వల్ల ఇది ఇడిపోతాయండి ముక్కలు. వేసేసాం కదా, ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకుందామండి. కర్రీ రెడీ అయిపోయిందండి, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది. మనం చేప శనని పులుసుల్లోనే వేసేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా కర్రీ కింద చేయండి. ఇది చికెన్ కర్రీ ఇలా ఉంటుంది, చాలా బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.